नेल्लूर जिला उदयगिरी मंडल परिधिलोनी गंगिरेड्डिपल्ली ग्रामंलो रैतुलकु नूतनंगा व्यवसाय चट्टंपै उदयगिरी मंडल बीजेपी परिशीलकुलु अयिन मेकपाटी मल्लादि नायडु आध्वर्यंलो अवगाहन कार्यक्रमं निर्वहिंचारु। ప్రధాని నరేంద్ర మోడీ రైతుల సంక్షేమం కోసం వ్యాపార రంగం బలోపేతం చేయడం జరిగిందని రైతులను మరింత శక్తివంతులు చేయడం కోసం నూతన వ్యాపార చట్టం తీసుకువచ్చారని అన్నారు। రైతులు పండించిన ధాన్యాన్ని భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధానాన్ని కల్పించిన ఘనత మోడీ కేదకింద అన్నారు। నా పేరు మేకపాటి మల్లేది నాయుడు। నా ఒక్క సెకండ్ మామూలు చెప్తున్నా మామూలు దేశంలో రైతాంగానికి ఒకప్పుడు గిట్టుబాటుదర లేక చాలా అవస్థలు పడేవారు। అలాంటి వారికి నేడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకు ఒక చక్కని అవకాశం కల్పించారు। ఎందుకంటే వారు పండించిన పంటకు గిట్టుబాటుదరతో పాటు వాళ్ళ యొక్క పంటను ఈ భారతదేశంలో ఎక్కడైనా పండించుకునే విధానాన్ని కల్పించిన ఏకైక ప్రధాని మన నరేంద్ర మోడీ గారని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మేలు చేసి విధానాన్ని తీసుకొస్తే ఈ కపట నాటకమైనటువంటి ఈ వామపక్షాల పార్టీలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి వీళ్ళు పెట్టుబడిదారులకు కొమ్మ కాసే వ్యక్తులు వీళ్ళు రైతులకు మేలు చేస్తుంటే చూడలేక రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే దాని కోసం అని చెప్పని వాళ్ళు రాధాంతం చేస్తున్నారు। అందుకనే మనం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఉన్న యదార్థం చెప్పి అయ్యా మీరు పండించిన ధాన్యాన్ని మీకు అధిక ధరలు రావాలంటే ఎక్కడైతే మీ పంట పండించిన పంటకు ఎక్కడైతే రేట్ ఉంటుందో అక్కడ అమ్ముకునే దానికి ఈ భారతదేశంలో అవకాశం కల్పించారు। దీనికి వామపక్షం కుట్ర చేస్తున్నారన్న విషయం రైతులకు అవగాహన కల్పించే దాని కోసం చెప్పని పార్టీ పిలుపు మేరకు మేము ఈ రోజు ఉదయగిరి కొండాయిపాలెం పంచాయతీ గంగిరెడ్డిపల్లిలో ఈ యొక్క రైతాంగానికి మేము ఇక్కడ ఈ అవగాహనకు కల్పిస్తున్నాము। ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుంది, అదే విధముగా రైతులకు అన్ని సౌకర్యాల అర్థము ఈరోజు భారతదేశంలో ప్రధాని సక్రమంగా కల్పిస్తున్నారన్న విషయం రైతుల దృష్టికి తీసుకొని మేము కృషి చేస్తున్నాం। అందులో భాగంగానే ఈ ఉదయగిరి మండల శాఖ ఆధ్వర్యంలో ఉదయగిరికి ఈ యొక్క అవగాహన కల్పించడానికి మన మండలానికి ఇన్ఛార్జిగా అయినటువంటి మాలాద్రి నాయుడు ఈరోజు ఈ యొక్క పాంప్లెట్ ద్వారా కరపత్రాల ద్వారా మేము మండల శాఖ ఆధ్వర్యంలో రైతులకి అవగాహన కల్పిస్తున్నామని మేము తెలియజేస్తున్నాం।